యేసులోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసులోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, యేసు క్రీస్తు వారి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహా కృపను బట్టి, దయను బట్టి, ఆత్మీయ జీవితమైనటువంటి ఈ కార్యక్రమాల ద్వారా దేవుని గురించినటువంటి సంగతులు మాట్లాడడానికి, మీకు వినిపింపజేయడానికి దేవుడు నన్ను ప్రేమించి మాకిస్తున్నటువంటి ఈ మంచి అవకాశమును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ టీవీ కార్యక్రమాలు లేదా ఆత్మీయ జీవితమైనటువంటి ఈ కార్యక్రమాలు మీ జీవితాల్లో మేలుకరంగాను రక్షణకరంగాను మీ ద్వారా దేవునికి మహిమకరంగా ఉండాలన్నది మా యొక్క ఉద్దేశమైనది. అందుని బట్టి ప్రయాసతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ కార్యాలు మేము కొనసాగించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. దేవుడు సఫలం చేస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలుగా దేవుని గూర్చినటువంటి అవగాహన మనం కలిగి ఉండాలి. నేటి దినాల్లో దేవుణ్ణి అనేక మంది నమ్ముచున్నారు. ఎవరితోనైనా మాట్లాడితే మేము యేసు ప్రభు నమ్ముకున్నామండి, ఫలానా సంఘానికి వెళుతున్నామని చెప్తూ ఉంటుంటారు. అయితే ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారు ఉన్నాం. దేవుణ్ణి నమ్మినటువంటి మనము దేవుని గూర్చినటువంటి అవగాహన కలిగి ఉండాలి. దేవుడు అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. దేవుడు ఏమయ్యున్నాడో అర్థం చేసుకోవాలి. దేవునికి ఏది ఇష్టమో అర్థం చేసుకోవాలి. దేవునికి ఏది ఇష్టము కాదో అర్థం చేసుకోవాలి. ఈ ప్రత్యేకింపబడినటువంటి సమయంలో నేను ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మానవులకు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కొన్ని విషయాలను మనము అసహించుకుంటూ ఉంటాం. అంటే మనకిష్టం లేనటువంటి కార్యాలు, లేదా మనకిష్టం లేనటువంటి స్థలాలు, లేదా మనకిష్టం లేనటువంటి ఆహార పదార్థాలు, ఏదైనా సరే మనకిష్టమైంది చాలా సంతోషంగా తీసుకుంటాం, ఇష్టం లేనటువంటి దాన్ని అసహించుకుంటాం. అంటే అసహ్యము అనేటువంటిది ఇష్టం లేని సందర్భంలో ఈ మాట వాడబడుతూ ఉంది. ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తుంది, దేవునికి అసహ్యమైనటువంటివి ఏమిటి అనేటువంటిది మనం ఆలోచించేద్దాం. చాలామంది దేవుణ్ణి నమ్మినప్పటికీ కూడా మరి మనం ఏం చేస్తున్నా కూడా దేవునికి ఇష్టమే అనేటువంటి ఆలోచన చాలామంది కలిగి ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, మనకి ఇష్టమైన దేవునికి ఇష్టంగా ఉంటాయని మనం అనుకోకూడదు. దేవునికి ఇష్టమైనవి ఏంటో, దేవునికి అసహ్యమైనవి ఏంటో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారికి ఉన్నాం. మనం నమ్మినటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత ప్రేమ గల దేవుడు అంటే, ఆయన లోకాన్ని ప్రేమించాడు. అంటే లోకం అంటే మానవులు అండి, మానవులు ప్రేమించాడు. మానవులు ఎలా ఉన్నారండి లోకంలో ఆలోచన చేస్తే? ఒక మాట చెప్తే మానవుడు పాపంలో పడి ఉన్నాడు అనే మాట కూడా మనం చూస్తాం. కేవలం పాపమే కాదు, మనిషి యొక్క పరిస్థితి చూసినప్పుడు ఒక మనిషి మరొక మనిషిని అసహించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు చూస్తే మరి వాళ్ళు అందహీనంగా ఉన్నప్పుడు చాలామంది అసహించుకుంటూ ఉంటారు. నేనెంతో గొప్పగా అందంగా ఉన్నాను, వాళ్ళు అందంగా లేరు. కాబట్టి మనిషిని అనేక విధాలుగా ఆలోచన చేస్తూ ఉంటాడు. కొందరు మనుషులు అసహ్యంగా కనపడవచ్చు, లేదా కొందరి యొక్క వ్యాధి బాధలు అసహ్యంగా కనపడవచ్చు. అయితే ఈ సమయంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. కీర్తన గ్రంథము 22:24 వచ్చిన భాగంలో దేవుని గూర్చినటువంటి సంగతిని దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన బాధపడివాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూసి అసహ్యపడలేదు, అతనికి తన ముఖము దాచుకునలేదు, వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించును. ఇందులో 4 విషయాలు ఉన్నాయి ప్రభునందు ప్రియులారా. దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే, ఆయన
బాధపడువాని బాధను చూసి మరి తృణీకరింపను లేదు, అట్లనే ఆ బాధను చూసి అసహించుకునేటువంటి దేవుడు కాదు. అంటే దేవుడు వాస్తవంగా అసహించుకునే దేవుడు అంటే కాదండి. నీకు కలిగినటువంటి రూపాన్ని బట్టి కానీ, నీకు కలిగినటువంటి వ్యాధి బాధను బట్టి కానీ, నీకు కలిగినటువంటి పరిస్థితులను బట్టి కానీ నిన్ను నన్ను అసహించుకునేటువంటి దేవుడు కాదు. గొప్ప దేవుడు, ప్రేమ గల దేవుడు. నీవు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా నిన్ను ప్రేమించినటువంటి దేవుడు, నీ కొరకు నా కొరకు పరలోకంలో తనతో సమానమైనటువంటి స్థితి కలిగినటువంటి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నీ లోకమునకు పంపించి మన పాపములకు శిక్ష ఆయన మీద మోపి సిలువలో ఆయన మరణింపజేసి సిలువ బలియాగము ద్వారా మన పాపములకు క్షమాపణ ఇచ్చి దేవునికి మరణస్థితిలో మరణవాసంలో ఉన్నటువంటి మనకి క్రీస్తునందు సువాసన కలిగినటువంటి బిడ్డలుగా రక్షణ ఆనందం ఇచ్చినటువంటి దేవుడు గొప్ప దేవుడు. ఆ దేవుణ్ణి గురించి దావీదు అంటున్నాడు, ఆయన బాధపడి వాని బాధను తృణీకరింపలేదు, ఆ బాధను చూసి అసహించుకోలేదు, తన ముఖము దాచుకోలేదు. ముఖం ఎప్పుడు దాచుకుంటాం? చూడలేని స్థితిలో ఉన్నప్పుడు ముఖాన్ని తిప్పేస్తూ ఉంటాం, మనకు కొన్ని అసహ్యంగా మనకు కనపడినప్పుడు. కానీ దేవుడు మానవుడి యొక్క స్థితిలో ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రభునందు ప్రియులారా తన ముఖము దాచుకునే దేవుడు కాదు. అంత గొప్ప దేవుడికి గురించి మనం ఆలోచన చేస్తున్నాం. అంటే అంతగా ప్రేమిస్తున్న దేవుడు నీకున్న వ్యాధిని బట్టి కానీ, బాధను బట్టి కానీ, నీ రూపాన్ని బట్టి కానీ, నీకున్న పరిస్థితులను బట్టి కానీ తన ముఖం దాచుకునే దేవుడు కాదు, నిన్ను అసహించుకునే దేవుడు కాదు, నిన్ను ప్రేమించే దేవుడు. అటువంటి గొప్ప దేవుని గురించి కూడా గ్రంథం మనకి ఏం తెలియజేస్తుందంటే, దేవుని నమ్మినటువంటి బిడ్డలారా దేవునికి అసహ్యమైనటువంటి ఏమున్నాయో మీరు తెలుసుకోవాలి. తెలుసుకుని వాటిని మీ జీవితంలో లేకుండా చూసుకోవాలి. నీకున్న వ్యాధి బాధను బట్టి నిన్ను అసహించుకునే దేవుడు కాదు, నీకున్నటువంటి ఇబ్బందులను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి, లేదా నీకున్నటువంటి రూపాన్ని బట్టి అసహించుకునేటువంటి దేవుడు కాదు. ఒకవేళ నువ్వు అంగహీనుడిగా ఉన్నావేమో, ఒకవేళ నువ్వు మూగవాడిగా ఉన్నావేమో, ఒకవేళ నువ్వు చెవిటివాడిగా ఉన్నావేమో, ఒకవేళ నువ్వు సరైన అవయవ నిర్మాణం లేనటువంటి వాడిగా ఉన్నావేమో, లేదా ఒకవేళ నువ్వు అందంగా ఉన్నావేమో, ఎలాగున్నప్పటికీ కూడా నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను తృణీకరించే దేవుడు కాదు. అటువంటి గొప్ప దేవుని గురించి దేవుని పిల్లలైనటువంటి మనం తెలుసుకోవాలి. ప్రభునందు ప్రియులారా మరొక ఉదాహరణ మీకు గ్రంథం నుంచి జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మనము జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా చెప్పబడినటువంటి కొన్ని మాటలు ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము మరి 16వ వచన భాగం నుండి 19వ వచన భాగములలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు వ్రాయబడ్డాయి. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7ను ఆయనకు హేయములు అన్నాడు ప్రభునందు ప్రియులారా. యెహోవాకు, సృష్టికర్త అయినటువంటి దేవుడు యెహోవా అని పేరు. దేవునికి అసహ్యం పుట్టించేటువంటి 6 సంగతులు ఉన్నాయి. 7వది కూడా హేయమే. అంటే ఈ సమయంలో మనం ఆలోచన చేసినటువంటి మాట ఏంటంటే, 7 విషయాలు మనం గమనించబోతు ఉన్నాం. ఈ 7 సంగతులు కూడా దేవునికి అసహ్యం పుట్టిస్తాయి. వ్యక్తిగతంగా నేను కానీ మీరు కానీ ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా, అనారోగ్యంతో ఉన్నా, ఆరోగ్యంతో ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఆర్థికంగా నువ్వు బాగున్నా, నువ్వు అందంగా ఉన్నా, అందహీనుడిగా ఉన్నా, నువ్వు బాధలు కలిగి ఉన్నా, వ్యాధులు కలిగి ఉన్నా, నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను తృణీకరించిన దేవుడు, నీ ప్రార్థన ఆలకించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు, తన ముఖాన్ని నీ వైపు త్రిప్పుకునే దేవుడు కానీ నీకు చాటు చేసుకునే దేవుడు కానీ, అంత గొప్ప దేవుడి గురించి మనం ఆలోచన చేయాలి. నేను ఎలా ఉన్నప్పటికీ కూడా నన్ను ప్రేమిస్తున్న దేవుడికి నా జీవితంలో ఏదైనా దేవునికి అసహ్యాన్ని పుట్టించేటువంటి కార్యక్రమాలు ఉన్నాయేమో అని నేను ఆలోచించాను. దాని గురించి గ్రంథం చెప్తుంది, జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా ఈ సంగతులు దేవుడు వ్రాయించాడు. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7ను ఆయనకు హేయములు అని చెప్పండి. ఏమిటవి? అవేమనగా, అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేటుకు త్వరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు,
అన్నదమ్ములలో జగడములు పుట్టించేవాడు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ 7 సంగతులు మనం చదువుకున్నాం. ఈ 7 సంగతులు కూడా దేవునికి ఎలా ఉంటాయంటే అసహ్యమైనటువంటివి. కనుక ప్రభునందు నా ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, ఆత్మీయ జీవితం అనేటువంటి కార్యక్రమాలు ప్రేమతో మీకు అందిస్తూ ఉన్నాము. దీంట్లో మీ నుంచి మేము ఏమీ ఆశించట్లేదు, కానీ మీ ధనాన్ని కానీ లేదు మరొకటి కానీ మీ నుంచి ఆశించి ఈ కార్యక్రమాలు మీకు అందించట్లేదు. కానీ మీరు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని, ప్రభు రాకడికి ఆయన కోరుకున్న రీతిలో మీరు ప్రభు రాకడికి సిద్ధపడేటువంటి వారికి ఉండాలని ప్రేమతో ఉద్దేశించి మేము ఈ కార్యక్రమాలు అందిస్తూ ఉన్నాం. కొద్ది సమయాన్ని మీ మనస్సులో పెట్టి చెప్పబడుతున్నటువంటి సంగతులు మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తారని ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ఈ ప్రత్యేకింపబడిన సమయంలో మనం చూస్తున్నటువంటి ఆలోచన దేవునికి అసహ్యం పుట్టించేటువంటి కార్యక్రమంలో మొదటిది ఏంటంటే అహంకార దృష్టి అన్నాడు. అంటే అహంకారంగా ఉండేటువంటి కన్నులు, దృష్టి అంటే కన్నులండి, అహంకార దృష్టి. ఒక సందర్భంలో దావీదు అంటాడు, నేను అహంకారంగా ఉండలేదు, నా కన్నులు మీదకు చూడట్లేదు అన్నాడు. అంటే అహంకార దృష్టి అంటే ఏంటి? పైకి చూడటం, గర్వం, అహంకారము గర్వంతో నిండిపోయి గర్వపు చూపులు కలిగినటువంటి ఉండటం. కాబట్టి అహంకారం అనేటువంటిది ఏంటంటే గొప్పగా ఎంచుకోవడం. అపవాదిని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అపవాది దేవుని కంటే అధికంగా ఆలోచించిందండి. ప్రభునందు ప్రియులారా, తన మనసులో అనుకున్నది మహోన్నతులతో నేను సమానముగా ఉండాలి, మహోన్నతిని సింహాసనం కంటే నా సింహాసనము అత్యున్నతంగా ఉండాలని తన మనసులో ఆలోచించినటువంటి విషయాన్ని గ్రంథం తెలియజేస్తుంది. కనుక అహంకారం అనేటువంటిది ఇది వాస్తవంగా మానవులకు దేవుడు ఇచ్చినటువంటిది కాదు, లేదా మానవుడిని దేవుడు నిర్మించడంలో ఏర్పాటు చేసినటువంటిది కాదు, ఇది అపవాది సంబంధమైనటువంటి గుణం. అహంకార దృష్టి అనేటువంటిది అపవాది సంబంధమైన గుణం. ఆ గుణం నీలో నాలో కనుక ఉన్నట్లయితే ఇది దేవునికి అసహ్యము. కాబట్టి నీకు వ్యాధి ఉన్నా బాధ ఉన్నా దేవుడు అసహించుకోడుగా నిన్ను. నీలో అహంకారమైనటువంటి మనసు, అహంకారమైన దృష్టి కనుక మనం కలిగి ఉన్నట్లయితే అది దేవునికి అసహ్యం పుట్టిస్తుంది అనేటువంటి విషయాన్ని దైవ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. సామెతల గ్రంథం 8:13 వాక్య భాగాన్ని కూడా గమనిస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకున్నటియే, గర్వమును అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. గర్వం, గర్వపు మాటలు, గర్వపు చూపు, లేదా అహంకారం, అహంకారపు మాటలు, అహంకారపు చూపు, ఇవన్నీ కూడా నాకు అసహ్యమైనటువంటివి అనేటువంటి విషయాన్ని మరి దేవుడు తన భక్తుల ద్వారా జ్ఞాపకం చేసినటువంటి మాటల్లో మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, దేవునికి అసహ్యమైంది ఏంటంటే అహంకార దృష్టి, అంటే గర్వము లేదా అహంకారంతో చూసేటువంటి కన్నులు. నీ కన్నులు అహంకారంతో చూడకూడదు. ఉదాహరణకి ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రార్థనా జీవితాలు యేసు ప్రభువారు జ్ఞాపకం చేశారు. సుంకరి, పరిచయుడు. పరిచయుడు చాలా అహంకారంతో మాట్లాడుతూ ఉన్నాడు తన మనసులో. దినమునకు 2 వారాలు నేను ఉపవాసం ఉంటున్నాను, నాకు వచ్చినటువంటి దాంట్లో 10వ భాగం దేవునికి ఇస్తున్నాను, నేను వాడిలాగా వీడిలాగా ఉండలేదు, నా ప్రక్కన ఉన్నటువంటి ఈ సుంకర్లాగా కూడా ఉండలేదు, అందుని బట్టి నీకు స్తోత్రాలు అంటున్నాడు. 2వ వ్యక్తి సుంకరి, ఆకాశం వైపు కనులెత్తి చూడడానికి కూడా ధైర్యం సరిపోలేదు. అంటే అతని కన్నులు ఎలాగంటే అహంకారంగా లేవండి. ప్రభునందు ప్రియులారా, తగ్గింపు కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి అహంకారం ఏం చేస్తుందంటే హెచ్చింపజేస్తుంది. మరి అహంకారం లేకుండా ఉంటే మనం తగ్గించబడతాం, దేవుని హెచ్చించుకుంటాం. ఈనాడు అనేక మంది అనేక విషయాల్లో తన తాను హెచ్చించుకుంటున్నారు, కానీ దేవుని హెచ్చించలేకపోతున్నారు. ఇదంతా కారణం ఏంటంటే నీలో అహంకారం ఉంటేనే పనిచేస్తాం. అహంకారం ఏం చేద్దంటే దేవుని కంటే నిన్ను గొప్పగా ఆలోచింపజేస్తుంది. నువ్వే గొప్పవాడుగా దేవుడికి ఏం తెలియదు అన్నట్టుగా ఆలోచింపజేస్తుంది. ఇటువంటి ఆలోచనలు కూడా చాలామంది దేవుని పిల్లలని ఇటువంటి వారి లోకంలో జీవిస్తూ ఉన్నారు. కనుక ప్రభునందు నా ప్రియమైనటువంటి వారులారా, మొదటి మాటగా అహంకార దృష్టి అంటే అహంకారం కలిగినటువంటి కన్నులు కలిగినటువంటి వాడిగా, అటువంటి దృష్టి కలిగిన వారిగా ఉన్నట్లయితే అది దేవునికి అసహ్యము అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. 2వ మాటను మనం గమనించినట్లయితే ఇలా చెప్పబడుతుంది, కళ్ళలాడు నాలుకయు అన్నాడు. కళ్ళలాడు నాలుక, కళ్ళ అంటే అబద్ధం,
అబద్ధాలాడేటువంటి నాలుగు దేవునికి అసహ్యము. ప్రభునందు ప్రియులారి మాటను మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నేటి దినాల్లో దేవుని వెంబడిస్తున్నప్పటికీ, యేసు ప్రభులో కడగబడి ఆయన రక్తంలో కడగబడి సంఘములో చేర్చబడినప్పటికీ కూడా క్రైస్తవులుగా ఉన్నాము అనుకుంటూ అనేక మంది అబద్ధాలాడేటువంటి పరిస్థితి ఉంది. క్రైస్తవ జీవితము అబద్ధాలాడేటువంటిది కాదండి. క్రైస్తవయం అంటే సత్యము, దేవుని పిల్లలు సత్యమందు ప్రతిష్ట అయినటువంటి వారు. కాబట్టి నిజమే మనం మాట్లాడవలసినటువంటి వారు ఉన్నాం. సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, నేటి దినాలు అనేక మంది అబద్ధ బోధకులు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, ఈ అబద్ధ బోధకులకి అర్థం కానటువంటి విషయం ఏంటంటే, కళ్ళలాడు నాలుక దేవునికి అసహ్యం అనే విషయం అర్థం కాలేదు. వాడు ఎంతో మంచి డ్రెస్సులు వేయొచ్చు, మంచి వేషధారణ చేయొచ్చు మనుషులు ఎదుట, కానీ వాళ్ళు దేవునికి ఎలా కనపడుతున్నారంటే అసహ్యులుగా కనపడతారు. ఎందుకంటే నీ నాలుక అబద్ధం ఆడుతుంది. అసలు వాస్తవంగా దేవుడు నీకు నాలుక ఇచ్చింది ఎందుకొరకు ఇచ్చాడు? అబద్ధాలు ఆడతావన్నా. ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై, తండ్రి అయిన దేవుని మహిమ కొరకు ఈ నాలుక వాడబడాలి. ఈ నాలుక ద్వారా యేసు క్రీస్తు ప్రభు అని లోకానికి చాటవలసినటువంటి వారికి ఉన్నాం, ఒప్పుకోవలసినటువంటి వారికి ఉన్నాం. కనుక ప్రతి వారి నాలుక దేవుని మహిమ కొరకు ఇవ్వబడింది. కనుక ఈ నాలుక ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించడానికే మనం ఉపయోగించాలి. యాకోబుపత్రికలో మనకు జ్ఞాపకం చేయబడింది ప్రభునందు ప్రియులారా. మీరు 3:3-10 చదివితే అక్కడ ఒక విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించాడు. నాలుక చిన్న అవయవమైనప్పటికీ కూడా ఎంత ప్రమాదమో అనే విషయాన్ని నాకు చెప్తుంటాడు. 10 అంటాడు, మరి ఈ నాలుకతోనే తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తున్నాం, ఇదే నాలుకతో మానవుల్ని దూషిస్తూ ఉన్నాం, అట్లా ఉండకూడదు ప్రియులారని అక్కడ యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, నీ నాలుక అబద్ధాలు ఆడినట్లయితే, దేవునికి ఒక విశ్వాసిగా నువ్వు అబద్ధాలు ఆడినట్లయితే ఆ దేవునికి అసహ్యమైనటువంటిది. ఒక సేవకుడిగా నేను అబద్ధ బోధలు బోధించినట్లయితే ఆ దేవునికి అసహ్యమైనటువంటిది అనే విషయాన్ని మనం గమనించాలి. నేను నా ఆర్థిక పరిస్థితులను బట్టి, నా ఆరోగ్య పరిస్థితులను బట్టి నేను అసహ్యంగా ఉన్నా, నా శరీరం అసహ్యంగా ఉన్నా కానీ దేవుడు ఏమీ బాధపడ్డు. దేవుడు నన్ను ప్రేమించే దేవుడు. కానీ నా నాలుగు గనక అబద్ధాలాడేటువంటిదిగా ఉన్నట్లయితే అది దేవునికి అసహ్యతను పుట్టిస్తుంది అనేటువంటి విషయాన్ని ఆలోచించాలని పరిశుద్ధ గ్రంథంలో మనకి వాక్య భాగాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. 3 మనం గమనిద్దాం ప్రభునందు ప్రియులారా. ఇక్కడ చెప్పండి మాట, 3 ఏంటంటే, నిరపరాధులను చంపు చేతులు. 3 ఏంటంటే, నిరపరాధులను చంపడానికి, ఏ అపరాధము చేయనటువంటి వారిని అన్యాయంగా నిరపరాధులను చంపడానికి ఏ చేతులైతే ఉపయోగిస్తున్నారో ఆ చేతులు దేవునికి అసహ్యతను పుట్టిస్తాయి అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. యెషయా గ్రంథం 15:5 భాగంలో ఈ మాట మనం చూస్తున్నాం. ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి బలులర్పించి వెళ్ళి వారి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నారటండి ప్రభునందు ప్రియులారా. చేస్తుంటే ఆయన అన్నాడు, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మల్ని శుద్ధి చేసుకోండి, మిమ్మల్ని కడుక్కోండి, మీరు చేతులు పైకెత్తినప్పుడు నేను నా ముఖాన్ని త్రిప్పుకుంటాను, ఎందుకంటే మీ ప్రార్థన నేను ఆలకింపను, ఎందుకని మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి. కాబట్టి మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, పాప కార్యాలు చేస్తూ చేతులు దేవుని వైపు చాచితే దేవుడు ప్రార్థన ఆలకించడు, ఎందుకంటే నీ చేతులు దేవునికి అసహ్యంగా ఉంటాయి. మీకు ఒక ఉదాహరణ చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, పాత నిబంధనలో దేవుణ్ణి నమ్మినటువంటి భక్తుల్లో దావీదు మనకి చాలా విషయాల్లో దావీదుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. దేవుడే క్రొత్త నిబంధనలు కూడా దావీదుని జ్జ్ఞాపకం చేశాడు. అపొస్తలుల కార్యం 13:22 మరి పౌలు గారు మాట్లాడుతూ ఈ సందర్భాన్ని చెప్పాడు. యెషయా కుమారుడైనటువంటి నేను దావీదుని కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడి మనుషుడు, అతడు నా ఉద్దేశములనియూ నెరవేర్చాడు. నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు, నాకు ఇష్టానుసారుడి మనుషుడు ఎవరంటే దావీదని దేవుడు చెప్పాడు. అటు పాత నిబంధనలు కూడా మీరు 91 కీర్తన చూస్తే దావీదు గురించి అక్కడ సందేశాన్ని బోధించబడింది. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పిస్తాను, అతను నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతను కనపరుస్తాను, నా రక్షణ అతనికి ఇస్తాను, గొప్ప చేస్తానని చెప్పాడు దేవుడు. అటు పాత నిబంధనలు క్రొత్త నిబంధనలు దావీదు గురించి దేవుడు ఎన్నో విషయాలు చెప్పాడు, సాక్ష్యం ఇచ్చాడు. దావీదు జీవితంలో ఒక తప్పిదం చేశాడు, దాన్ని విడిచిపెట్టాడు, మరలా ఎప్పుడు కూడా ఆయన తప్పు చేయలేదు. కనుక ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, అంత గొప్ప దావీదు తన స్థితిని చూసుకుని, ఒకప్పుడు నేను గొర్రెలు కాసుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను దేవుడు గొప్ప స్థితిలోకి తీసుకొచ్చాడు, ఇశ్రాయేలు ప్రజలకి తన ప్రజల మీదకి నన్ను రాజుగా చేశాడు, ఇంత గొప్ప దేవునికి నేను ఒక ఆలయం కట్టాలి భూమి మీద, మొట్టమొదటి దేవునికి ఆలయం భూమి మీద కట్టాలి, ఒక ఆలయం కట్టాలని, భౌతికపరమైన కట్టడ కట్టాలని దావీదు ఆలోచించాడు.
అయితే దేవుడు అన్నాడు పరమానంద ప్రియులార ప్రవక్తను పంపించి, నీవు అనేకమైనటువంటి యుద్ధములు చేసి మరి నీవు అనేక మందిని చంపావు, నీ చేతులు ఎలాగున్నాయంటే రక్తంతో ఉన్నాయి, కాబట్టి నీ చేతి ద్వారా నేను కట్టించుకోను, నీ వాగ్దానము నీ కుమారుడు ద్వారా నేను నెరవేర్చుకుంటాను, నీ కుమారుడు ద్వారా నీ గర్భవాసాన్ని పుట్టేటువంటి కుమారుడు ద్వారా నేను మందిరాన్ని కట్టించుకుంటాను అన్నాడు. అంటే దేవుని పనికి ఉపయోగపడాలంటే నీ చేతులు ఎలాగుండాలంటే నీ చేతులు పరిశుద్ధమైనవి ఉండాలి, నీ చేతులు పాపకార్యాలు చేసేటువంటి ఉండకూడదు. అందుకే ఈ చేతులతో దేవుడు నువ్వు కష్టపడి పని చేయమన్నాడు. నిశ్చయంగా నువ్వు నీ చేతులకు కష్టార్జిత అనిపించదు, నువ్వు ధన్యుడు. నీ చేతులు బ్రతకడానికి కష్టపడాలి. రెండవదిగా దేవుని పిల్లలుగా ఈ చేతులు జీవవాక్యము చేతపట్టుకుని లోకముందు జ్యోతులుగా ఉండాలి. దాని కొరకు దేవుడు ఈ చేతులు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ సొలొమోను మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, నిరపరాధులను చంపుటకు చంపేటువంటి చేతులు దేవునికి అసహ్యం. కనుక పాపకార్యాలు చేసేటువంటి నీ చేతులు రక్తంతో ఉన్నాయి దావీదు, కాబట్టి నీ ద్వారా నా పని అవ్వదని చెప్పాడు, నేను కట్టించుకోనని చెప్పాడు. అంటే అంత ఇష్టానుసరుడైనప్పటికీ కూడా తన చేతులు రక్తంతో ఉంటే అనేక మందిని చంపినటువంటి యుద్ధాల ద్వారా రాజుల కాలం కనుక యుద్ధం చేసి చంపాడు. వాస్తవం అది అయినప్పటికీ కూడా దేవుడు అది ఇష్టపడలేదు. మరి అలాంటప్పుడు ఈనాడు దేవుని పిల్లలుగా క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనము ఈ చేతులతో పాపకార్యాలు చేస్తూ చూడండి, చాలామంది నేటి దినాల్లో ప్రభురాత్రి భోజనంలో పాలు పొందుతారు, ప్రభు బలలో రొట్టెని తీసుకుంటారు, ద్రాక్షరసం తీసుకుంటారు, మళ్ళా అదే చేతులతో త్రాగుడు తాగే వాళ్ళు కూడా లోకంలో ఉన్నారన్నమాట. త్రాగుబోతులుగా ఉన్నారంటే దేవుని నమ్మినటువంటి వాళ్ళు, సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. అంటే వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే నీ చెయ్యి దేవునికి అసహ్యంగా కనపడుతున్నటువంటి విషయాన్ని గమనించినటువంటి వారు లోకంలో అనేక మంది ఉన్నారు. కనుక ప్రభునందు నా ప్రియమైనటువంటి వారులారా, మీరు ఆలోచన చేయండి, నీ చేతులు దేవునికి అసహ్యమైనటువంటిగా ఉన్నాయి. ఒకవేళ నీ చేతులు వ్యాధితో బాధతో కురుపులతో ఉన్నా కూడా దేవుడు అసహించుకోడు, కానీ నీ చేతులు రక్తంతో పాపకార్యాలతో ఉన్నట్లయితే దేవుడు అసహించుకుంటాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో పురుషులను ఉద్దేశించి ఈ విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:8 వచ్చిన వాక్, కావున ప్రతి స్థలమందున పురుషులు కోపమును సంశయం లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలను. మీ చేతులు ఎలాగ ఉండాలి? పవిత్రంగా ఉండాలి. అంటే ఎలా ఉండకూడదు? పవిత్రంగా ఉంటే దేవునికి ఇష్టమే. నీ చేతులు దేవునికి అసహ్యంగా కనపడకూడదు. ఒకవేళ నువ్వు కానీ నేను కానీ కేవలం విశ్వాసులే కాదు, ఒక సేవకులుగా మేము కూడా మేము అపవిత్రమైనటువంటి కార్యాలు చేస్తూ, మా చేతులతో చేయకూడని కార్యాలు చేస్తూ, మా చేతులతో ఏదైతే పట్టుకోకూడదని దేవుడు చెప్పాడు, ఏదైతే చేయకూడదని దేవుడు చెప్పాడు, అలాంటి వ్యతిరేకమైన కార్యక్రమాలు మేము చేసి ప్రార్థన చేసినట్లయితే అది దేవునికి ఇష్టమైన కార్యం కాదు అనేటువంటి విషయాన్ని గ్రంథం తెలియజేస్తుంది. కనుక జ్ఞానైన సొలొమోను ద్వారా దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు ఏంటో చేపడ్డాయి. దాంట్లో మూడో మాటగా చేతులు అనే విషయాన్ని మనం గమనించాం. కనుక ప్రభునందు ప్రియులారా, నాలుగో విషయాన్ని కూడా మనము ఆలోచించేద్దాం. దుర్యోచనలు యోచించు హృదయము. నీ హృదయము దురాలోచన కనుక చేస్తుందేమో, నీ హృదయంలో మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన కనుక జరుగుతున్నాయేమో ఆలోచించటన్నాడు. ఎందుకనంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటి, దాన్ని గ్రహించేటువంటి వారు దేవుడు తప్ప ఏ నరుడు కాదండి ప్రభునందు ప్రియులారా. కాబట్టి మోసకరమైనటువంటిదిగా మారిపోయింది. హృదయము దేవుని ఆలయం, హృదయం పరిశుద్ధాత్మక నిలయం, కానీ దాన్ని దురాలోచనతో నింపేటువంటి కార్యక్రమం చేస్తుంది. దురాలోచనలు ఎక్కడి నుంచి వచ్చాయి? అపవాదుల నుంచి వచ్చినాయండి. దేవుడు ఎప్పుడు కూడా దేవుడు ఆయన యథార్థవంతుడు, తన బిడ్డలను కూడా యథార్థంగానే చేశాడు, ఏ పాపము లేనటువంటి వారుగా చేశాడు దేవుడు. కనుక దేవుడు యేసుక్రీస్తుని చూస్తే ఎంతో సంతోషిస్తాడు, ఈయన ప్రియకుమారుడు, ఈయనందు ఆనందిస్తాను, ఎందుకని ఆ యేసు ప్రభులు ఏ పాపము కానీ ఏమీ లేదు భూమి మీద. అలాంటి కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలని క్రీస్తులో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చేసి ప్రభు శరీరం అనే సంఘములో అవయవాలుగా ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ప్రభునందు ప్రియులారు, ఈనాడు మరి ఆ ప్రభు నమ్మినటువంటి బిడ్డలైనటువంటి మనము దేవునికి ఒకవేళ అసహ్యంగా కనపడుతున్నాయేమో. ఇంతవరకు మనం చూసాం అహంకార దృష్టి అంటే ఏంటి, నీ కన్నులు ఎలాగున్నాయి. రెండవదిగా మనం చూసినట్లయితే నీ నాలుక ఎలాగుంది. చూడండి, ఒక వ్యక్తికి ఉండే అవయవాలండి నీ కన్నులు, నీ నాలుక, నీ చేతులు ఎలాగున్నాయి, దేవునికి అసహ్యంగా కనపడుతున్నాయేమో ఆలోచించన్నాడు. మరలా నాలుగో మాటకి ఏం చెప్తున్నాడంటే, నీ హృదయం ఎలా ఉంది, నీ హృదయం నిండా దురాలోచనలు ఉన్నాయేమో, హృదయము మోసకరమైంది, హృదయములో ఏదైతే నింపబడిందో, హృదయంలో ఏదైతే ఉందో దాన్ని బట్టి మనిషి మాట్లాడుతూ ఉంటాడు, దాన్ని బట్టి ప్రవర్తిస్తూ ఉంటాడు. కనుక హృదయాన్ని చాలా సంశుద్ధం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక హృదయ స్థితి గురించి ఇక్కడ
దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. వాస్తవంగా ప్రారంభ మానవులు కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆదాములో నుంచి వచ్చినటువంటి మానవులు మొట్టమొదటి మానవులు ఆలోచన జల ప్రళయానికి ముందున్నటువంటి స్థితి చూస్తే దేవుడు ఆదికాండము 6:5లో కూడా చెప్తాడు, నరుల హృదయం ఎల్లప్పుడూ కూడా కేవలం చెడ్డదండి, వారి ఆలోచనల యొక్క ఊహ అంతా కూడా చెడ్డదని చెప్పాడు ప్రభు నాకు ప్రియులారా. కనుక అటువంటి చెడ్డ స్థితి కలిగింది. కాబట్టి ఎక్కడ ఇవన్నీ అంటే అపవాదిగాడు మన హృదయాల్లో అటువంటి చెడు ఆలోచనలు చెడు తలంపలు తీసుకొచ్చి మన హృదయం దేవునికి అసహ్యంగా కనపడేలా చేస్తున్నాడు. అందుకే దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా నిన్ను నన్ను రక్షించి మన హృదయాల్లో దేవుడు తన ఆత్మను ఉంచాడు. ఈ ఆత్మ చేత మనం నడిపించబడినట్లయితే చాలామంది పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నడిపించబడేటువంటి వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నడిపించబడడం అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడిపించబడడం. దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో దానికి వ్యతిరేకంగా నడిపించబడడం అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా. అప్పుడు ఆడు ఆయన వాడు కాడని బైబిల్ చెప్పింది. కనుక 4వ సంగీతం మనం ఆలోచన చేస్తున్నాం. ఒకవేళ నా హృదయంలో కనుక లేదు మీ హృదయంలో కనుక చెడు ఆలోచనలు కలిగినటువంటి వారుగా మనం ఉన్నట్లయితే ప్రభునందు ప్రియులారా అది దేవునికి అసహ్యమైనటువంటి కార్యక్రమం అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగాలు చూస్తాం. యేసు ప్రభువారు భూమి మీద మానవుడుగా జీవించిన దినాల్లో ఈ దురాలోచనలు హృదయములు ఎలా ఉంటాయనేటువంటి ఏముంటాయనేటువంటిది మరి మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21 నుంచి 24 వచనాల్లో చాలా విషయాలు చెప్పాడు. ఆయన మనుషుని యొక్క లోపల నుండగా హృదయంలో ఉండి అహంకారం మరి దురాలోచనలు కామతత్వము ఎన్నో విషయాలు వ్యభిచారము కృత్రిము కామ వికారములు ఎన్నో ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా చెప్పాడు. ఇవన్నీ కూడా మనిషిని అపవిత్రుని చేస్తున్నాయి హృదయాన్ని. కనుక నీ హృదయ స్థితి నా హృదయ స్థితిని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నా హృదయంలో నేను పాపం చేయకున్నట్లు నా హృదయం నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. కాబట్టి మన పాప స్థితిలో పడకుండగా మన హృదయ స్థితి ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైనదిగా ఉండాలంటే ఎల్లప్పుడూ దేవుని వాక్యంతో మన హృదయాలు నింపబడుతూ ఉండాలనే సత్యాన్ని మనం గుర్తిందాం. 5వ సంగీతాన్ని మనము ఆలోచించేద్దాం. 5వ సంగీతం ఏంటంటే కీడు చేయుటకు పరిగెత్తు పాదములు అన్నాడని. కీడు చేయటానికి చెడ్డ పనులు చేయడానికి పరిగెట్టేటువంటి పాదములు అన్నాడు. మరలా పాదాలు చూపిస్తున్నాడు ఇక్కడ సొలొమోన్. నీ పాదాలు దేవునికి అసహ్యంగా ఉన్నాయా అంటే ఇక్కడ అర్థాన్ని ఆలోచన ప్రభునందు ప్రియులారా, నువ్వు కుంటివాడిగానో అంగహీనుడిగానో లేదా నీ కాళ్ళు వాస్తవంగా కొన్ని కొన్ని సమయాల్లో మన కాళ్ళు మనకే అసహ్యంగా కనపడుతూ ఉంటాయి అంటే ఆ స్థితిని బట్టి. మరి మన కాళ్ళు మనకే అసహ్యంగా కనపడుతున్నప్పుడు మరి మన మన కాళ్ళు దేవునికి ఎలా కనపడతాయి? కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసండి. నీ కాళ్ళు చిందర వందరకున్నా నీ కాళ్ళు సరైన స్థితి లేకపోయినా నీ కాళ్ళు ఆరోగ్యం లేకపోయినా కూడా నీ పాదాలు కనుక దేవుని సన్నిధికి వచ్చినట్లయితే అంటే దేవుని సన్నిధికి నీ పాదాలు నడిపించగలిగితే క్రీస్తు ప్రభు యొక్క సువార్త కొరకు నీ పాదాలు వెళ్ళగలిగితే నీ పాదాలను దేవుడు ఏమన్నాడు తెలుసండి, సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి. నీ కాళ్ళు ఒకవేళ అసహ్యంగా మనకు కనపడచ్చు కానీ నువ్వు దేవుని కార్యాల కొరకు క్రీస్తు ప్రభు యొక్క సువార్త కొరకు నీ పాదాలు కనుక వెళ్ళినట్లయితే నా పాదాలు కనుక వెళ్ళినట్లయితే నా పాదాలు దేవునికి ఎలాగ ఉంటాయంటే ఎంతో సుందరమైనవిగా ఉంటాయంటండి. కానీ అదే పాదాలు కీడు చేసేటువంటి కార్యక్రమాలకి చెడు చేసేటువంటి కార్యక్రమాలకు కనుక వెళ్ళినట్లయితే నీ పాదాలు దేవునికి అసహ్యంగా ఉంటాయి. నీ పాదాలు ఎంతో శుభ్రంగా ఉండొచ్చు ఎంతో అందంగా ఉండొచ్చు కానీ నువ్వు దేవుని కార్యాల కొరకు వెళ్ళకపోతే క్రీస్తు ప్రభు యొక్క సువార్త కొరకు కనుక నువ్వు వెళ్ళకపోతే నీ పాదాలు దేవునికి అసహ్యంగా ఉంటాయి. ఎందుకంటే చెడు కార్యాలకు ఒకవేళ నీ పాదాలు ఉపయోగిస్తున్నావేమో నా పాదాలు ఉపయోగిస్తున్నానేమో మనం ఆలోచన చేసుకోవాలని ప్రభునందు ప్రియులారా దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. కీడు చేయటానికి మన పాదాలు పరిగెత్తకూడదు అనే మాట చెప్పబడుతుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం భాగంలో దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయటకు పరిగెత్తు పాదములను దేవునికి అసహ్యము. కనుక ప్రభునందు ప్రియులారా 6వ మాటను కూడా ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకుందాం. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. దేవునికి అసహ్యమంది ఏంటంటే లేని వాటిని పలికేటువంటి అబద్ధ సాక్షి. సాక్షిని చెప్తూ ఉంటారు ఇవాళ చాలామంది. నిజంగా వాస్తవాలు చెప్పరండి, అబద్ధాలు చెప్పేటువంటి వారు చాలా ఎక్కువ ఉన్నారు. గొప్ప సాక్ష్యం అంటారు. ఈనాడు మీరు ఆలోచించండి క్రైస్తవ్యంలో ఏం జరుగుతుందంటే ఎవరైనా ఒక అతిథికి ఎవరైనా ఒక సేవకుడు పిలువబడితే వాక్యం చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి, సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు. పైగా విశ్వాసాలు కూడా ఎలా తయారైపోయారంటే దురద చెవులు అని చెప్పాడు పావులు. వాళ్ళకు అనుకూలమైన బోధలు చెప్పేవాళ్ళు కావాలంటారంట. ఒక వ్యక్తి అంటాడు, నేను సాక్ష్యం చెప్పనా వాక్యం చెప్పనంటే చాలామంది అంటున్నారు వాక్యం ఎందుకండి, వాక్యం ప్రక్కన పెట్టేసి మాకు సాక్ష్యమే చెప్పండి అంట. ఏ సాక్ష్యం చెప్తాడు? అబద్ధాలే చెప్తాడు. మీరు ఆలోచన చేయండి,
మీకు బైబిల్ నుంచి ఒక ఉదాహరణ చూపిస్తాను. మరి పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ మీరు పరిశీలిస్తే, దేవుని గురించి ఆలోచన చేస్తే, దేవుని గ్రంథం ఏం చెప్పిందంటే మనకి ఏ నరుడును ఎప్పుడును దేవుని చూడలేదు, చూచి ఉండలేదు, చూడడానికి అవకాశం లేదు. క్రీస్తు ప్రభు రెండో రాకడంలో ఆయనతో పాటు పరలోకం వెళ్ళి దేవుని చూస్తాం. అట్లనే అపోస్తలు కూడా ఏం చెప్పారంటే, యేసు ప్రభుని మేము చూసాం. పౌలు అంటాడు, ఆఖరిగా నేను చూసాను, మరలా ఆయన శరీరరీతిగా మనం చూడలేం, మళ్ళీ యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు మాత్రమే ఆయన చూస్తామని చాలా వివరంగా బైబిల్ చెప్పింది. దేవుని కానీ దేవుని కుమారుడు యేసుక్రీస్తుని కానీ ఏ నరుడు చూడలేడు అని చెప్పి, ఆయన ఆత్మస్వరూపి అని చెప్పబడింది. కానీ ఈనాడు సాక్ష్యం ఏం చెప్తాడంటే, నేను దేవుని చూశాను, దేవుడు నాతో మాట్లాడాడు అని మొదలు పెడతాడు. అందరూ నమ్ముతున్నారు. అంటే ఇప్పుడు ఇతడు ఎవడంటే, లేని వాటిని అబద్ధంగా పలికేటువంటి సాక్షి. వీడు దేవుడికి అసహ్యుడు. భూమి మీదేమో లక్షల కొలుగా జనాలు ఆ మీటింగ్లకు వెళ్తారు, చాలామంది చూస్తుంటారు సంతోషంగా, అబ్బాబ్బా ఈయన గొప్ప సాక్ష్యం చెప్తున్నాడని. ప్రజల మధ్య ఘనంగా కనపడుతుంది కార్యక్రమం, కానీ దేవునికి అసహ్యం అండి. ప్రభునందు ప్రియులరా, లేని వాటిని దేవుడు నువ్వు శారీరకంగా చూడలేవు, దాన్ని అబద్ధంగా నేను చూశానని సాక్ష్యం చెప్తున్నా. కాబట్టి నువ్వు దేవునికి అసహ్యమైన వాడు. ఆ చెప్తున్నవాడు కూడా అర్థం కావట్లేదు, నేను దేవునికి అసహ్యంగా కనపడుతున్నాడు, ఎందుకంటే సూటు బూటు ఆడావిడి చేసి ఎంతో గొప్పగా ఉంటాడు, అది చూస్తారు తప్ప, పై రూపాన్ని చూస్తారు తప్ప, దేవుడు పరిశీలించేటువంటి సంగతుల్ని ఆలోచన చేయట్లేదు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి ఈనాడు లేని వాటిని అబద్ధంగా చెప్పేటువంటి దేవుడు భౌతికంగా కనపడ్డాడు. ఆయన ఆత్మస్వరూపి. సంఘము కూడుకుంటే మన మధ్య ఆయన ఉంటానని వాగ్దానం చేస్తుంది దేవుడు. క్రీస్తు ప్రభు రెండో రాకుండా ఆయన్ని చూడగలుగుతాం, ప్రతి నేత్రం చూస్తారని బైబిల్ చెప్పింది. కనుక ఈ సత్యం నమ్మకుండగా ఒకవేళ అబద్ధాన్ని మీరు నమ్మినట్లయితే, అటువంటి అబద్ధ సాక్షుల యొక్క సాక్ష్యాలు మీరు ఉన్నట్లయితే, మీరు కూడా పాలిభాగస్థులు అవుతున్నారనేటువంటి విషయాన్ని మీ ప్రేమతో నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏడవ మాట ఏంటంటే, దేవునికి అసహ్యమైనది అన్నదమ్ముల మధ్య జగడములు పుట్టించడం, గొడవలు పెడతాం. అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టేటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు దేవునికి అసహ్యులు అని చెప్పండి. భౌతికపరంగా అన్నదమ్ములు అంటే ఏంటంటే రక్త సంబంధులు, ఒకే రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి వారు. మరి ఈ మాట ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే అన్నదమ్ములు ఎవరండి? యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ. దేవుని బట్టి మనమందరం క్రీస్తునందు సోదరీ సహోదరులు. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లల్లో ఎవడైనా సమస్యలు సృష్టిస్తే, ఎవడైనా జగడాలు పుట్టిస్తే వాడు దేవుడికి అసహ్యుడు. కనుక దేవుని యొక్క సంగతులు ఉన్నది ఉన్నట్టుగా బోధించుకోవాలి, ఆ విధంగా అనుసరించాలి. కనుక ప్రభునందు నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభునందు నా ప్రియ సాదరి సహోదరులారా, ఏడు సంగతులు మీకు నేను జ్ఞాపకం చేశాను, చాలా ప్రాముఖ్యంగా మీరు గమనించండి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనం ఎలాగ ఉన్నా అసహించుకునే దేవుడు కాదు. పాపంలో ఉంటే నిన్ను ప్రేమించి క్రీస్తు ద్వారా రక్షించాడు. ఒకవేళ నువ్వు వ్యాధి బాధలు ఉంటే నిన్ను చూసి అసహించుకునే దేవుడు కాదు, నీ బాధను చూసి నీ వ్యాధిని చూసి అసహించుకునే దేవుడు కాదు. ఉదాహరణకి మనం యోబు గ్రంథంలో విషయాన్ని చూస్తాం. యోబు ఎంతో యథార్థమైనటువంటి భక్తుడండి. ఆ భక్తుని జీవితంలో అపవాది దేవుణ్ణి ఒప్పించి ఆయన్ని శ్రమలు పెట్టింది. శరీరం అంతా కూడా వ్యాధి, అంటే శరీరం పాడైపోయింది. వాస్తవంగా యోబు యొక్క శరీరాన్ని చూసి అతని స్నేహితులు కానీ అతని బంధువులు కానీ దూరంగా ఉన్నారు. అట్లనే భార్య కూడా అసహించుకున్నది. ఆఖరికి ఏమన్నదని, ఆమె ఎందుకు నువ్వు యథార్థతను విడిచిపెట్టకుండా ఉంటావు, నువ్వు యథార్థతను విడిచిపెట్టి నీ దేవుడు దూషించి నువ్వు చనిపోంది అంటే, యోబు యొక్క ప్రాణము తన భార్యకు అసహ్యంగా కనపడిందని బైబిల్లో ఉందండి. మీరు యోబు గ్రంథం 19:17 వచ్చినాన్ని మీరు గమనిస్తే, యోబు యొక్క ప్రాణము తన భార్యకు అసహ్యంగా కనపడిందండి. ఎందుకంటే తనకున్న బాధను బట్టి. కానీ దేవుడికి ఎలా కనపడిందండి? అసహ్యంగా కనపడలే. కానీ అటువంటి గొప్ప దేవుడిని మనం నమ్ముకున్నాం, తెలుసుకుంటున్నాం, వెంబడిస్తున్నాం. ఆ దేవుని గురించి ఈనాడు మీకు నేను జ్ఞాపకం చేస్తున్న మాట, మన బాధలను బట్టి మన స్థితులను బట్టి మనల్ని అసహించుకునే దేవుడు కాదు, మనల్ని ప్రేమించే దేవుడు. కానీ ఆ దేవునికి కొన్ని అసహ్యమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, ఆయన ఇష్టపడిన కార్యక్రమాలు ఉన్నాయి. ఆయన నీ జీవితంలో నా జీవితంలో ఉండకూడదు. అది మొదటి ఒకటి అహంకార దృష్టి, అంటే అహంకారంతో కూడినటువంటి కన్నులు కలిగి మనం ఉండకూడదు. రెండవది అబద్ధాలాడే నాలుగు మనం కలిగి ఉండకూడదు. మూడవది నిరపరాధుల్ని చంపేటువంటి చేతులు మనం, అంటే ఆ పాపం చేసే చేతులుగా మన చేతులు ఉండకూడదు. నాలుగవది మన హృదయం దురాలోచనతో నింపబడి ఉండకూడదు. ఐదవది మన పాదములు చెడు కార్యాలకు పరిగెట్టకూడదు. ఆరవదిగా లేని వాటిని అబద్ధాలు చెప్పేటువంటి వారికి ఉండకూడదు. ఏడవది అన్నదమ్ముల మధ్య సమస్యలు పెట్టేవారు, లేదా దేవుని పిల్లల మధ్య సమస్యలు సృష్టించేటువంటి వారిగా మనం ఉండకూడదు. అలాంటివన్నీ కూడా దేవునికి అసహ్యమైనటువంటి చెప్పబడింది.
ఎందుకంటే ఈ అసహ్యమైనటువంటి వాటి గురించి ఎందుకు ఈయన బోధించాడని మీరు అనుకుంటే, ఈ అసహ్యమైనటువంటి వారు పరలోకం వెళ్ళరండి, నరకానికి వెళతారు. చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు యేసుప్రభు నమ్మి ఎన్నో సంవత్సరాలు అయి ఉండొచ్చు, చాలా నుంచి మేము యేసుప్రభు నమ్మామండి అని మీరు అనుకోవచ్చు. ప్రకటన గ్రంథం 21:8 వచ్చిన భాగంలో నరకానికి వెళ్ళే వాళ్ళు ఇష్టం ఇది, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గంధకములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఇప్పుడు అసహ్యులందరూ ఎక్కడ ఉన్నారంటే రెండవ మరణంలో ఉంటున్నారు, అగ్ని గంధకాలతో మండేటువంటి దాంట్లో ఉన్నారంటే వీళ్ళ పరలోకము లేదు. కాబట్టి ఒకవేళ నీ జీవితంలో, నా జీవితంలో, నీ బ్రతుకులో, నా బ్రతుకులో దేవునికి అసహ్యమైన కార్యాలు నేను కలిగి ఉన్నట్లయితే, మీరు కలిగి ఉన్నట్లయితే పరలోకాన్ని కోల్పోతాం, రెండవ నరక రెండవ మరణంలో మనం ఉంటాం. అటువంటి స్థితి నుండి తప్పించబడాలంటే ఈనాడు నీ కన్నులు, నీ చేతులు, నీ పాదాలు, నీ హృదయం, నీ నాలుక, నీ ప్రవర్తన, నువ్వు అబద్ధాలు చెప్పేవాడికి ఉన్నావా, లేని వాటిని ప్రకటిస్తున్నావా, అన్నదమ్ముల మధ్య, సంఘాల మధ్య, దేవుని పిల్లల మధ్య, సంఘము దేవునిది, క్రీస్తు రక్తంతో కొన్నది, సంఘములో దేవుని పిల్లల మధ్య అబద్ధాలు బోధిస్తూ, గొడవలు పెడుతూ దేవునికి అసహ్యమైనటువంటి వారిగా మనం ఉంటున్నామా? అలా ఉన్నట్లయితే నరకాన్ని చూస్తామనేటువంటి విషయాన్ని గ్రంథం చెప్తుంది. ఇక్కడ ప్రేమతో సంగతులు మీరు ఆలోచించి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండగలరని ఆశిస్తూ ప్రేమతో ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల ప్రభు, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఈ వాక్య సందేశాన్ని మేము ముగిస్తూ ఉండగా మీ దీవెన ఆశీర్వాదాల బట్టలు పెంచండి. పరిచర్లో సహకరించిన వారిని, ఛానల్ వారిని, పరిచర్ చేస్తున్న బిడ్డలందరినీ, ఆర్థిక చేతిచ్చిన సంఖ్య బిడ్డలను బట్టి, సహకారం బట్టి, ఏ ప్రాంతాల్లో ఈ వర్తమానము వినగలుగుతున్నారో అటు బిడ్డలందరినీ కూడా మీ జ్ఞాపకం చేసుకునే కృప చూపమని క్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు.